ఆ ప్రశ్న ఏం చేస్తారు, మా కొన్ని టాపులు ఉన్నాయి, ఇది వెళ్తే ప్రజలు బాగుపడతారని వేరే రాస్తుంటారు. ఆ టాప్ మీకు తెలుసు, అది సాక్షి అని పేరు. అది ఏంటి, అశాంతి పేపర్. అది ఆ సాక్షే ఈ దేశంలో పెద్ద అరాచకం పేపరు. దాన్ని ఇదే రాస్తాడు, ఏ రాయరు, ఎవరో కన్నా వచ్చి బండ నిలదీశాడు అని రాస్తారు. అది వార్త పేపర్, ఇది ఈ వార్త కాదు. ఇన్ని స్కీమ్స్ ఉన్నాయి, ఇన్ని పథకాలు నేను చెప్తున్నాడు అయి రాయరు. ఎందుకు, అవి రాస్తే మాకు పేరు వస్తాయని. ఇలాంటి దరిద్ర పేపర్లు ఉన్నాయి, దుర్మార్గ పేపర్లు ఉన్నాయి, సాక్షి దౌర్భాగ్యం పరిగె మారే అవినీతి పేపరు నాశనం చేస్తున్న రాష్ట్రాన్ని. అందుకే ఇష్టం నేను వింటాను డెఫినెట్గా. ఆ శ్మశానాన్ని నేను ఇప్పుడు అమ్మరాకు ప్రస్తాపనాలు నా కార్యక్రమండి నేను బాధపడతాను. థ్యాంక్ యూ, అందరూ నమస్కారం అమ్మా. నమస్కారం అండి, నా పేరు వాల్మీకి నాగరాజు, ఐరా రాష్ట్ర కార్యదర్శిని. అయితే నిన్న జన్మభూమి కార్యక్రమంలో బండారు సత్యనారాయణ గారి కుమారుడు బండారు అప్పలనాయుడు గారు సాక్షి విలేకరుని దుర్భాషలాడడం నీకేవరంగా ఖండిస్తున్నాను. ఒక సంస్థలో పనిచేస్తున్నాం తప్ప పార్టీ పరంగా పనిచేయట్లేదని, అది వాళ్ళు గుర్తుంచుకోవాలని. ఇలాంటి దుర్భాషలు మళ్ళీ రానున్న రోజుల్లో రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని. ఆయన ఎప్పుడు ఎక్కడైతే బహిరంగ సభలో విలేకరిని దుర్భాషలు ఆడారో ఆ విలేకరికి క్షమాపణ చెప్పాలని నేను సీనియర్ జర్నలిస్ట్గా డిమాండ్ చేస్తున్నాను. దానికి మన జర్నలిస్ట్ సంఘాలందరూ కలిసి పోరాడాలని కోరుకుంటున్నాను.